21 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ప్రధానంగా ఈసారి ఎంపీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శ్రీకాకుళం ఎంపీగా అనూహ్యంగా పేరాడ తిలక్ పేరు తెర ముందుకు వచ్చింది. టెక్కలి నియోజకవర్గానికి చెందిన పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీగా బరిలో దిగబోతున్నారు. అటు తమ్మినేని సీతారాం అలాగే ధర్మాన కృష్ణదాస్ పేర్లు వినిపించినప్పటికీ వాళ్ళు పోటీ చేయడానికి నిరాకరించడంతో పేరాడ తిలక్ అవకాశం దక్కింది. బీసీ కళింగ సమాజ్ వర్గానికి చెందిన పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీ బరిలో దిగబోతున్నారు. ఇక విశాఖపట్నం నుంచి ముందుగానే అందరూ ఊహిస్తున్నట్టుగానే బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ సతీమణికి అవకాశం దక్కింది. ఇక ఏలూరు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ సమాజ్ వర్గానికి చెందిన వ్యక్తిని ఈసారి తొలిసారిగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావు మనకు తెలుసు, కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. అలాగే వాళ్ళ నాని వీళ్ళిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను తెర ముందుకు తెచ్చారు. ఇక మనం చూస్తే విజయవాడ ఎంపీగా నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కేశినేని నాని ఈసారి విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక కర్నూలు ఎంపీగా అందరూ ఊహించినట్టుగానే ప్రస్తుత కేబినెట్లో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్కు స్థానచలనం కలిగించారు. ఆలూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయనకు స్థానచలనం కలిగించి కర్నూలు ఎంపీగా బరిలో దించుతున్నారు. అలాగే తిరుపతి ఎంపీకి సంబంధించి కూడా స్థానచలనం జరిగింది. తిరుపతి ఎంపీగా ప్రస్తుతం గురుమూర్తి ఉన్నారు. గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. ఆ సత్యవేడు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించబోతున్నారు. తిరుపతి ఎంపీ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈసారి సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు స్థానచలనం కలిగించారు. కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక శాసనసభకు సంబంధించి చూసుకుంటే ఇచ్చాపురం నుంచి పిరియా విజయ, మాజీ శాసనసభ్యుడు పిరియా సాయిరాజ్ సతీమణి, ఈమె బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆమె జడ్పీ చైర్మన్గా ఉన్నారు. జడ్పీ చైర్మన్గా ఉన్న పిరియా విజయకు ఇచ్చాపురం నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో దించుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక టెక్కలకు సంబంధించి మనకి చాలా ఉత్కంఠ రేపే అంశం, ఎందుకంటే టెక్కల నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరా పచ్చివనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టెక్కల నుంచి దువ్వాడ వాణి, అంటే దువ్వాడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ కూడా అనూహ్యంగా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక చింతలపూడి నియోజకవర్గానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కంభం విజయరాజు రంగంలో ఉండబోతున్నారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న కొయ్య మోషన్ రాజుకి స్వయాన వియ్యంకుడు కంభం విజయరాజు. విజయరాజు చింతలపూడి నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక రాయదుర్గం నుంచి మనం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాపు రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఆల్రెడీ కాపు రామచంద్రారెడ్డి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్న మాజీ శాసనసభ్యుడు మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇక దర్శనం నుంచి మనం చూస్తే మద్దిశెట్టి వేణుగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టారు. ఒంగోలు ఎంపీగా ఆయన పేరు పరిశీలించవచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శనం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. ఇక పూతల పట్టుకు సంబంధించి మనకు తెలుసు, ఎంఏ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపైన నిరసన కూడా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బాబును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్కు పూతలపట్టు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించింది. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక చిత్తూరు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్కు బలిజ సమాజ వర్గానికి చెందిన శ్రీనివాస్కు రాజ్యసభ అభ్యర్థిగా 2 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఆర్టీసీ చైర్మన్గా ఉన్న విజయానంద రెడ్డి, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడు, ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. విజయానంద రెడ్డి చిత్తూరు నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఇక మదనాపల్లికి సంబంధించి కూడా మనం చూస్తే మదనాపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ ఈసారి మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. నిస్సార్ అహ్మద్ రంగంలో ఉండబోతున్నారు. ఇక రాజంపేట నుంచి మనం చూస్తే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈసారి రాజంపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక ఆలూరు నుంచి మనం చూస్తే ఆలూరు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం మంత్రికి కూడా ఉన్నారు. ఆయనకు స్థానచలనం కలిగించి కర్నూలుకు అవకాశం కల్పించారు. జడ్పీటీసీగా ఉన్న విరూపాక్ష ఇక్కడ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.
రైట్, ఈ మార్పులు చేర్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తీసుకుందాం. మా వైసీపీ రిపోర్టర్ దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? అటు ఈసారి కూడా లిస్టులో ఒంగోలు అసెంబ్లీ కానీ ఒంగోలు పార్లమెంట్ కానీ లేదు, ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్టేనా? ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఒంగోలుకి సంబంధించి ఎక్కడ కూడా ఈసారి లిస్టులో లేదని చెప్పాలి. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి, అలా పార్లమెంట్కి సంబంధించి కూడా లేదు. మిగిలినటువంటి కొన్ని చోట్లకు సంబంధించి మొత్తం 21 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కొద్దిసేపటి క్రితం బొత్స సత్యనారాయణ ప్రకటించారు.